Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొడాలి నాని ప్రత్యర్థి ఫిక్స్. ఇది పక్కా అఫీషియల్. ఏపీలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ప్రతి సీటు ప్రతి ఓటు కీలకమే. వైనాట్ 175 నినాదంతో సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 160 సీట్లలో గెలుపు ఖాయమంటూ టీడీపీ నాయకత్వం విశ్వాసంతో ఉంది. వచ్చే ఎన్నికలలో టీడీపీకి గుడివాడ సీటు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. అక్కడ ఎలాగైనా మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించాలనేది టీడీపీ లక్ష్యం. ఇందుకోసం అనేక తర్జన భర్జనల తరువాత సర్వేల ఆధారంగా ఎట్టకేలకు అభ్యర్థిని డిసైడ్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా తొలి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. అందులో గుడివాడ నియోజకవర్గం టీడీపీతో ప్రత్యేక అనుబంధం. 1983-1985 ఎన్నికలలో గుడివాడ నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విజయం సాధించారు. 2020 జరిగిన ఉప ఎన్నికలో రావి వెంకటేశ్వరరావు గెలుపొందారు. 2004-2009 టీడీపీ నుంచి గెలిచిన కొడాలి నాని 2014-2019 వైసీపీ నుంచి గెలుపొందారు. 2019 కొడాలి నాని పైన దేవినేని అవినాష్ను చంద్రబాబు బరిలోకి దించారు. ఆ ఎన్నికలలో 19479 ఓట్ల మెజారిటీతో నాని గెలుపొందారు. జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు లోకేష్ లక్ష్యంగా కొడాలి నాని చేసిన ఆరోపణలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో టీడీపీ హిట్ లిస్ట్ నియోజకవర్గాలలో గుడివాడ తొలిస్థానంలో ఉంది. అక్కడ కొడాలి నానిపైన బలమైన అభ్యర్థిని దించాలని చాలాకాలంగా చంద్రబాబు సర్వేలు చేస్తున్నారు. తాజాగా గుడివాడ టీడీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము పేరును టీడీపీ అధినేత ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్ఆర్ఐ అయిన రాము నియోజకవర్గాలలో చాలా రోజులుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలలో యాక్టివ్గా ఉన్నారు. కొడాలి నానికి ధీటుగా కార్యక్రమాల నిర్వహణలో పార్టీ శ్రేణులను ఏకం చేస్తున్నారు. గుడివాడలోని సామాజిక సమీకరణాలు కూడా ఆయన విజయానికి కలిసి వస్తాయనే నమ్మకంతో టీడీపీ నాయకత్వం ఉంది. కొడాలి నానిని ఢీకొట్టాలంటే అన్ని రకాలుగా బలమైన అభ్యర్థి కావాలని భావించిన టీడీపీ వెనిగళ్ల రాము పేరును డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలలో పోటీ చేసే 70 నియోజకవర్గాలకు చంద్రబాబు పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. రిజర్వ్ నియోజకవర్గాలలో సమస్యల పరిష్కారం దిశగా ముఖ్య నేతలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుడివాడ గన్నవరం నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే రావి వెంకటేశ్వరరావుతో 2 దఫాలుగా అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రాముకు సీటు ఇస్తున్నట్లు చెబుతూ రావిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. గుడివాడలో ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గంలోని సాంప్రదాయ ఓటు బ్యాంక్తో పాటుగా ఎస్సీ సామాజిక వర్గంలోని ఓటర్లు రాము వైపు మొగ్గు చూపడంతో చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు వివరించారు. ఇదే సమయంలో రావి వెంకటేశ్వరరావుకు కృష్ణా జిల్లా నుండి మొట్టమొదటి శాసనమండలి సభ్యునిగా అవకాశం కల్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ఇక గుడివాడలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.